హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అండి. నేను నిన్న ఓ 2-3 రోజులు బట్టి ఒక వీడియో ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి చేసేటువంటి జిమ్ అవి చూశానండి. చూసినప్పుడు నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయండి. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళకి, మేము విజయవాడలో ఉండేవాళ్ళం, నాన్నగారిది గవర్నమెంట్ జాబు, దాంతో మేము విజయవాడ అవినగడ్డ అలా ఊరు తిరుగుతూ ఉండేవాళ్ళం. ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా అక్కడే అలాగే చదువులు కంటిన్యూగా ఉంటూ ఉండేవి. అయితే ఏమయ్యేది, ఇలాగా అవడం మూలంగా సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు మా ఊరు వెళ్ళిపోయేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు. వాళ్ళ ఊళ్ళో మా అమ్మమ్మ వాళ్ళకి పొలం ఉండడం, ఆవులు, గేదెలు, ట్రాక్టర్లు, తర్వాత ఏమో పొలాలు, చెరువులు అన్నీ ఉండేవి. అమ్మమ్మ తాతయ్య కష్టపడి సంపాదించారు, అన్నీ ఉండేవి, బాగానే ఉండేది. సరే, మేము అందరం సమ్మర్ హాలిడేస్ వస్తే ఎక్కడెక్కడ వాళ్ళం అందరం, ఈ కొడుకులు, కూతుళ్ళు అందరూ ఒకచోట చేరిపోయేవాళ్ళం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అందరం. అయితే మాకు పాలేరు ఉండేవాడు, అమ్మమ్మ వాళ్ళకి పాలేరు ఉండేవాడు. వాడు పొద్దున్నే లేచి పశువులను శుభ్రంగా కడిగి పాలు పితికి తర్వాత పక్క ఇంట్లోకి కావాల్సినవి ఇచ్చి మిగిలిన పాలు సంఘానికి ఇచ్చేవాడు, సంఘంలో పోసొచ్చేవాడు. తర్వాత ఏమో ఇంకా వాడికి భోజనం చేసేసిన తర్వాత వాడు పశువులను తీసుకుని ఆ పశువులు కొట్టమంతా బాగు చేసేసి పశువులు తీసుకుని చక్కగా వెళ్ళిపోయేవాడు పశువులు మేపడానికి. అలాగే సహజ సిద్ధంగా జరుగుతూ ఉండేవి. అయితే ఈ బోళ్ళు పాలు ఉండేవి. ఆ పాలన్నీ ఏం చేసేవారంటే ఇంట్లో పిల్లలు తాగంగా, పెద్దలు తాగంగా, కాఫీలు, టీలు, పాలు అందరు తాగంగా మిగిలిన పాలన్నీ తీసుకెళ్ళి దాలిగుంటలో పెట్టి కుండలో దండ 2-3 దాలిగుంటలు ఉండేవండి. ఒక దాలిగుంట కాదు, ఒక 2 దాలిగుంటల్లోనేమో పాలు కాచేవారు, ఒక దాలిగుంటలోనేమో ఈ పశువులకు సంబంధించింది ఏమిటంటే గుగ్గిళ్ళు అంటారు వాటిని, వాటిని గుగ్గిళ్ళు అంటారు. వాటిని ఉడకబెట్టేవారు. ఉడకబెట్టి పశువులు వచ్చే టైంకి అవి ఉడికి ఉదయాన్నే పాలు పెట్టినప్పుడే పాలు సన్నపిసగన కాగేవి, దాలిగుంటలు అంటారన్నా కదా, దాంట్లో పెట్టేవారు పాలు. ఆ తర్వాత ఈ పశువులకేమో వాటిని గుగ్గిళ్ళను ఉడకబెట్టేవారు. తర్వాత ఏమో అవన్నీ ఉడికి మెల్లగా దాలిగుంటల్లో మెల్లగా ఉడుకుతాయండి. అవన్నీ చాలా స్లోగా ఉడుకుతాయి కానీ టేస్టీగా ఉంటాయి. అయితే ఈ గుగ్గిళ్ళను ఉడకబెట్టినప్పుడు మేము చిన్నపిల్లలం కదా, ఇక పొయ్యి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆ దాలిగుంట దగ్గరికి వెళ్తే మా వాళ్ళు పెద్దవాళ్ళు కేకలేసేవారు, చేయి కాలుతాయి, అక్కడికి వెళ్ళమోకండి అని అనేవారు. ఇక చిన్నపిల్లలం కదా, గేదెల వెనకాల కూడా పరిగెట్టేసేవాళ్ళం. దొడ్లోనే అంత అనమాట, పెద్ద పెరడు. ఆ దొడ్లోనే ఆ గేదెల దగ్గర ఆడుతూ ఉంటే మాకు ఎడ్లు కూడా ఉండేవండి అమ్మమ్మ వాళ్ళకి. ఆ ఎడ్ల వెళ్ళి వాటి తోకలు లాగుతూ ఉంటే మా పిన్ని వచ్చి వీపు పాల్గొట్టేస్తూ ఉండేది. మీరు ఆ పశువుల జోలికి వెళ్తే వాటికి కోపం వస్తుంది. వాటికి కోపం వస్తే అవి పొడిచేస్తాయి. ఏమనుకుంటున్నారు మీరు? అసలు దెబ్బలు తగులుతాయి, దాని జోలికి వెళ్ళకండి అని మాకు తల అందరికీ పిల్లలందరికీ తలకో దెబ్బ పడేదండి. పడితే అందరం పొలవమని వచ్చేసేవాడు. మీకు పని లేక అల్లరి ఎక్కువ చేస్తున్నారు, రావండి మీ పని చెప్తాను అని చెప్పని మాకు ఒక చుట్టుపాకు ఉండేదండి. ఇల్లు డాబా ఇల్లే కానీ ఒక చుట్టుపాకు ఉండేదండి పెద్దది. దాన్ని దాంట్లో ఏం చేసేవారంటే ఓ పక్కనేమో కట్టెలు, అప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలం వచ్చేటప్పటికి కట్టెలు అన్నీ పోగేసి ఈ చుట్టుపక్కల ఓ పక్కగా పెట్టేవారు. తర్వాత పిడకలు, మాకు పశువులు ఎక్కువ కదా, పిడకలు ఎక్కువ చేసేవారు పనమ్మాయి చేసేది. అవి ఎండిన తర్వాత చక్కగా పిడకలతోటి పురికట్టేవారు. ఆ తర్వాత ఓ పెద్ద మధ్యలో పెద్ద గుంజు ఉండేది, పెద్దది. ఆ గుంజును ఆనుకుని ఈ కాంపౌండ్ వాళ్ళు కానుకుని లోపలే పెద్ద చుట్టుగుడిసిలా కట్టారు, దానికి ఒక దర్వాజా పెట్టారు. అదైతే ఇంటికి ఎందుకు ఈ గుంజ గురించి మాట్లాడుతున్నానంటే అప్పుడు చిన్న వయసులో కూడా ఏం తెలిసేది కాదు, అంటే సహజం అండి, ఆ వయసులో ఎవరికి ఏది తెలియదు. కానీ అనుభవంతోనూ కళ్ళతో చూసినవైతే, పెద్దవాళ్ళు చెప్పినవైతే తెలుస్తాయి. సరే, మేము అల్లరి చేసేవాళ్ళం కదా, ఇంటిని పడి అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం. మా అల్లరి భరించలేక మా పిన్ని ఏం చేసేదంటే ఓ పెద్ద మాకు సత్తప్పాల అంటారండి వాటిని, ఓ పెద్ద సత్తప్పాల, దాంట్లో ఈ పెరుగంతా వేసేసి మేకడతో సహా పెద్ద మనిషంతా ఎత్తు ఉండేదండి ఆ కవ్వం. అవి 4 అడుగులు 3 అడుగులు 4 అడుగులు దగ్గర దగ్గర, మేము చిన్నపిల్లం కదా 4 అడుగులే మాకు ఎక్కువ. అది ఆ గుంజకి ఈ తాడేసి కట్టేసి ఈ కవ్వాన్ని దానికి కట్టి
మమ్మల్ని ఒక్కళ్ళని మా అల్లరి భరించలేక వాళ్ళు ఒక్కళ్ళని వంద వంద కొట్టండ్రా చిలకండ్రా వంద సార్లు చిలకండ్రా అనేవాళ్ళు. అంటే ఏమిటి, ఈ పెరుగులో ఈ కబం పెట్టి అందులో కొద్దిగానే ఎక్కువ నీళ్లు పోసేవారు కాదు, కొద్దిగానే నీళ్లు పోసి ఇక దాన్ని ఉచ్చుకుని ఫిజికల్ ఎక్సర్సైజ్ అనమాట. కుడి చేతికి రెండు చేతులతోటి పట్టుకుని ఇలా లాగండి అని అంటే వాళ్ళ వెనకాలే ఉండి పెద్దవాళ్ళు ఒకసారి చూపించేస్తే ఇక రెండోసారి నుంచి మేము ఫాలో అయిపోయేవాళ్ళం. అందరం తలా వందా కొట్టండి లేకపోతే మీకు మినపసూన్ ఉండ పెట్టడం అనేది మా పిన్ని. అంటే ఏమిటి, ఆ వెన్న తీసింది వెన్న వచ్చిన దాన్ని కాచి నెయ్యి మినపసు వస్తుంది కదా వెన్నను కాచి నెయ్యి చేసి అది మినపసూన్ ఉండే మాకు పొలం ఉంది కదా మినుములు వేయించి అవి ఎంత విసిరేవాళ్ళు అమ్మవాళ్ళు. అప్పుడు కూడా మమ్మల్ని ఆడిచ్చేవారు ఇలా విసరండ్రా మేము పోస్తామని చెప్పనేసి. మేము చిన్నపిల్లలం కదా అలాగా మా చేత మాకు తెలియకుండానే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించేసేవారు. ఈ చల్లకవంతో చల్ల తిప్పడం, ఆ వెన్నపూస పట్టడం పడేది కదా, ఒక్కళ్ళం వంద కొట్టినా కూడా పడేది కదా, అంత ఎక్కువ వెన్నపూస వచ్చేది. అయ్యి బాబోయ్ అసలు నిజంగా ఆ రోజు తలుచుకుంటే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ మాకు తెలియకుండానే మాకు ఆటపాటలాగా అన్నట్టు అలా నేర్పేసేవారు తర్వాత ఏంటి, ఈ మొక్కల దగ్గర ఈ బూడిదంతా దాలి పోయి ఆరిపోయిన తర్వాత ఆ బూడిదంతా తీసి ఓ పక్కకు పెట్టి అది చల్లారిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మొక్కల్లో వేయండి అనేవారు. అలాగా రకరకాలగా మాకు ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా చేయించేవారండి. అలాగే చేసేవాళ్ళం, అలాగే తినేవాళ్ళం, అలాగే ఆటలాడేవాళ్ళం. అదొక స్వీట్ మెమరీ. ఇందుకు ఇదంతా చెప్పొచ్చానంటే నిన్న దాన్ని ఏమంటారు వ్యాయామశాల తెలుగులో చెప్పాలి అంటే, మరి ఇంగ్లీష్లో మీరు మీ పదం మీకు ఉంటుంది కదా అదేమిటంటే యోగా క్లాసెస్ అంటారు, తర్వాత ఏమో జిమ్ క్లాసెస్ అంటారు, ఇలాగంటారు కదా వాళ్ళు. అక్కడ అవన్నీ చేస్తున్నవి చూసిన తర్వాత నాకు అనిపించింది మా చిన్నప్పుడు అన్నీ ఇవన్నీ చేసినవే కదా, కాకపోతే వీటి పేర్లు మనకు తెలియదు అంతేగాని ఇవన్నీ మనం వంగుని కూర్చుని అంటే పెద్ద పెద్ద పెరడలు ఉండడంతో చీపురుచుకుని మొత్తం పెరడంతా ఉడిచేయమనేవారు. అలాగే ఉడిచేసేవాళ్ళం చిన్నతనం, అలాగే తెలియకుండానే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేసేవాళ్ళం. నూతిలోంచి నీళ్లు తోడుకురావడం, అప్పుడు మోటార్లు లేవండి మా చిన్నప్పుడు. తర్వాత నా కొంచెం ఊహ తెలిసి నేను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మా ఇంట్లో మోటార్ వచ్చింది, కానీ అప్పటిదాకా నీళ్లు తోడుకోవడమే. మోటార్ ఎప్పుడు వచ్చింది, 1981-82 టైంలో వచ్చింది మాకు మోటార్. ఆ మోటార్ వచ్చేదాకా నీళ్లు తోడడం మొక్కలకి పోయడం, నీళ్లు తోడడం మొక్కలు పోయడం, అది కూడా ఫిజికల్ ఎక్సర్సైజే. ఇప్పుడు వీళ్ళు ఇలా అంటుంటే తాడుతోటి ఇలా లాగుతుంటే నా చిన్నప్పుడు నేను చల్ల చిలికిన జ్ఞాపకం వచ్చింది. అంత వెన్న పూస తీసేవాళ్ళు మా పిన్ని వాళ్ళు, ఇంకా చిలకండ్రా అంటూ ఉండేవాళ్ళు. చల్ల కొట్టండ్రా అంటే వెన్న తీయడం అనమాట. ఈ కబంతో కొట్టలేక చచ్చేవాళ్ళం, అయినా సరే ఎంత హుషారుగా తీసేవాళ్ళము. ఇంకో 50 కొడితే ఎవరు ఎక్కువ కొడితే వాళ్ళకి ఎక్కువ మినపసున్న ఉండాలి అని చెప్పేవారు. అందుకని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పోటీగా గంటలో పడాల్సిన వెన్న అరగంటలో పడేటట్టుగా చేసేవాళ్ళం. కానీ బాగా స్పీడ్ కొట్టేవాళ్ళం, దెబ్బకి అన్నం తినేసేవాళ్ళం, పడుకుని పోయేవాళ్ళం. అంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. అది ఒక సరదా. ఎందుకంటే ఇప్పుడు ఈ నేను చెప్పాను కదా జిమ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూర్చోబెట్టి నించోబెట్టి పడుకోబెట్టి అటు కింద పడుకుని కాళ్ళు పైకెత్తి చేతులు పైకి, ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంతా మా చిన్నప్పుడు మాకు తెలియకుండానే చేసాం. ఇదే అప్పుడు అంతలా కష్టపడ్డాం కాబట్టి ఇప్పుడు ఇంత వయసు వచ్చినా కూడా ఏదో ఈ మాత్రం ఆరోగ్యంగా ఉన్నామంటే అప్పుడు చేసిన తిండి, అప్పుడు తిన్నటువంటి తిండి, అప్పుడు చేసినటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి. అల్లరి చేసేవాళ్ళం, బాగా అల్లరి చేసేవాళ్ళం, కానీ ఆటలు ఆడేవాళ్ళం, నీళ్లు తోడేవాళ్ళం, చల్ల చేసేవాళ్ళం, చక్కగా దొడ్లు ఉడిచేవాళ్ళం, పెద్ద పెరడు అందరం ఉడిచేవాళ్ళం, చక్కగా సరదాగా నీళ్లు కొట్టేసేది మా పిన్ని. నీళ్లు కొట్టమనేది మా అందరినీ, ఆడపిల్లలు మగపిల్లలు అనలేదు, అందరి చేత పనులు చేయించేది పిన్ని. కానీ అలాగే చూసేవాళ్ళు, బాగా చేసేవాళ్ళం, బాగా అల్లరి కూడా బాగా చేసేవాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయంటే నిన్న అది ఇలా చేయండి అలా చేయండి, చేయి పైకెత్తండి, కాలు పైకెత్తండి, తర్వాత పొట్ట నొక్కండి, మోకాళ్ళ దగ్గర పెట్టుకోండి పొట్ట, తర్వాత ఇది చేయండి అది చేయండి అంటుంటే ఈ ఎక్సర్సైజ్లన్నీ మా చిన్నప్పుడు మేము చేసినవే కదా అని అనిపించిందండి. ఇదంతా సరదాగా చెప్తున్నాను, కొద్ది నిజంగా జరిగింది కాబట్టే చెప్తున్నానండి.
అప్పుడు ప్రతిదీ కూడా తెలియకుండానే మాకు తెలియకుండానే శారీరక శ్రమను ఎక్కువ చేయించి న్యాచురల్గా బలంగా ఉండేటట్టుగా మంచి ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ పెట్టేవారు అప్పట్లో. అవి పెట్టడం ఇది కూడా ఆర్గానిక్ ఫుడ్, ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అనేవారు కానీ అప్పుడు ప్రకృతి సహజంగా దొరికే ఆహారాన్నే పెట్టేవారు. ఇప్పుడైతే ఎరువులు గిరువులు అన్నీ వచ్చేసాయి, ఇప్పుడంతా టెక్నాలజీ డెవలప్ అయిపోయి ఓ కెమికల్ డెవలప్ చేసి మళ్ళీ దాని మీద పంటలు ఎఫెక్ట్ అయ్యి ఆ పంటలను తీసుకొచ్చి మనుషులు తిని మనుషులు తిన తర్వాత రోగాలు వచ్చి అయ్యబాబో ఇవే బాగుండట్లేదు దీనివల్ల రోగాలు వస్తున్నాయని సైంటిస్టులు కనుక్కుని జనాలు కనుక్కుని ఇలా చెప్పుకుంటూ పోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి వెనక్కి తరం వాళ్ళు ఏ విధంగా ఫాలో అయ్యారు, వాళ్ళు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారు, 70 వచ్చినా 80 వచ్చినా నడువంగలేదు, వెన్నుపూసలు నొప్పులు రాలేదు, మోకాళ్ళు నొప్పులు రాలేదు అంటే అవన్నీ వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు చేసిన ఫిజికల్ ఎక్సర్సైజే వాళ్ళ పాలిటి వరంగా మారిందండి. మళ్ళీ ఇప్పుడు జిమ్లు యోగా క్లాసులు తర్వాత ఇంకోటి ఇంకోటి మొత్తం మీద ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది గ్రహిస్తే ముందు తరాల వాళ్ళకి అటు ఆరోగ్యాలు బాగుంటాయి, ఇటు సహజసిద్ధంగా ఆహారం తీసుకోవడం వల్ల న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అప్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది 100%. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న నేను చూశాను జిమ్ క్లాసెస్ వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పి చూశాను. అవన్నీ చూసిన తర్వాత నాకు ఇవాళ ఆ విషయం గురించి మాట్లాడాలనిపించిందండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.